చుట్టాల అబ్బాయ్ అది వెల్కమ్ టు ద షో బ్రదర్. అసలు ఎలాగ స్టార్ట్ అయింది చుట్టాల అబ్బాయి టైటిల్? ఎందుకంటే టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది. సో రేపు సినిమా ఎలా ఉంటుందో మేము చూసిన తర్వాత డిసైడ్ చేస్తాం, కానీ టైటిల్ మాత్రం అట్రాక్ట్ చేస్తుంది. సో అందరూ చూడాలి, అందరూ చూడాలని. అసలు చుట్టాల అబ్బాయి టైటిల్ ఎలా, అసలు ఎలా పుట్టింది ఆ టైటిల్? నేను ఎప్పుడైనా ఒక కథ రాసిన తర్వాత ఒక మంచి టైటిల్ పెట్టడానికి నేను బాగా ఆలోచిస్తుంటాను. ఈ కథ అంతా అయిపోయింది, అది చెప్పాను. దీనికి యాక్చువల్గా ఏ టైటిల్ అనుకోలే ఫస్ట్. ఈ కథ రాసిన తర్వాత ఒక మంచి టైటిల్ పెట్టాలి. నాకు ఆనా పిల్లంట కథ అంతా అయిపోయిన తర్వాత ఆ టైటిల్ పెట్టాను, చాలా పెద్ద సక్సెస్. సూపర్. తర్వాత సునీల్కి పూల రంగడో సూపర్ హిట్ అయింది. ఈ కథ అది గారికి నచ్చింది, తర్వాత మీకు నచ్చింది. మనం అన్నీ అనుకున్న తర్వాత ఒక మంచి టైటిల్ పెట్టాలి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నాకు చాలామంది మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ డైరెక్టరు వీరభద్రం మా చుట్టాలు అబ్బాయిరా మంచి డైరెక్టర్ అయ్యాడు పర్లేదు కొంచెం బాగానే చేస్తున్నాడు అని మాట్లాడుకుంటుంటారు. వేరే మా చుట్టాల అబ్బాయి యూఎస్లో ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా, మా చుట్టాల అబ్బాయి ఆది మంచి హీరో, మా సాయి కుమార్ గారు మా చుట్టాల అబ్బాయి అని చెప్పి మీ జనరేషన్ కానీ ప్రతి ఒక్కళ్ళు కామన్గా మాట్లాడుకునే మాట చుట్టాల అబ్బాయి. ఈ పదం కరెక్ట్గా ఈ టైటిల్కి ఈ కథకి సరిపోతుందని నాకు ఒక ఆలోచన వచ్చి నేను అనుకున్న తర్వాత ఆదికి ఒకరోజు ఫోన్ చేశాను. బ్రదర్ మన దానికి చుట్టాల అబ్బాయి టైటిల్ ఎలా ఉంటుంది అన్నాడు అని అడిగా. ఏ బాగుంటుంది బ్రో, నిజంగా చాలా బాగుంది అని చాలా ఎనర్జీ ఫీల్ అయ్యాడు. ఒక 2 డేస్ తర్వాత అనుకుంటే మీ దగ్గరికి వచ్చి చెప్పాం, బ్రదర్ మళ్ళీ మీరు టైటిల్ పెడుతున్నారు కథకి యాప్ట్ అవుతుంది కదంటే, లేదండి బాగా యాప్ట్ అవుతుంది మీకు కూడా చెప్పాం. ఆ పాజిటివ్ ఆ రోజు మనం ఈ సినిమా కథకి ఈ టైటిల్ పెట్టడం, ఈరోజు జనాలందరూ బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోయారు. సో చుట్టాల అబ్బాయి టైటిల్ చెప్పగానే ఒక రఫ్, ఒక గరం ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ టైటిల్స్తో చేస్తూ చుట్టాల అబ్బాయి అనే టైటిల్ ఇమీడియట్గా ఒప్పుకున్నావా, లేకపోతే సంథింగ్ లైక్ ఏమైనా డిస్కషన్ పెట్టావా? ఏం లేదు, ఇమీడియట్గా ఒప్పుకున్నాను. ఎందుకంటే ఆ టైటిల్స్ దృష్టిలో పెట్టుకునే కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ టైటిల్స్ మళ్ళీ దగ్గర అవుతాం. సో ఆ రెండు రఫ్ గరం రెండు మాస్ ఓరియంటెడ్గా వెళ్ళిపోయింది కాబట్టి ఇమీడియట్గా కాంట్రాస్ట్ ఉంటుంది చుట్టాల అబ్బాయి అనేసరికి. సో అందుకే చుట్టాల అబ్బాయి అని చెప్పిన వెంటనే తను కూడా అది దృష్టిలో పెట్టుకుని కూడా చుట్టాల అబ్బాయి బాగుంటుంది. ఎందుకంటే మీరు ముందు టైటిల్ గరం అని పెట్టారు, దాని ముందు రఫ్ పెట్టారు, చుట్టాల అబ్బాయి ఆది అనేసరికి కొత్త తప్పకుండా బాగుంటుందని తను కూడా చెప్పడం. బేసిక్గా మీకు ఫస్ట్ ఫిలిము ఆదికి ప్రేమ కావాలి. అవును. సో యూనివర్సల్ టైటిల్ అట్ ద సేమ్ టైమ్ లవ్లీ, ఆది ఫస్ట్ ఫిలిమే నాకు మీ ప్రేమ కావాలి అన్న ఓ ఫీలింగ్ వచ్చింది. కరెక్ట్. అలాగే నెక్స్ట్ లవ్లీ, ఇట్స్ అగైన్ ఏ లవ్లీ టైటిల్. సుకుమారుడు కూడా మంచి టైటిలే. సో బట్ చుట్టాల అబ్బాయి మాత్రం అందరికీ దగ్గర అయిపోయింది, అందరికీ దగ్గర అందరికీ, ఎందుకంటే అందరూ కనెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే లైక్ యూ సెడ్ ప్రతి ఫ్యామిలీలోనూ అతను మా చుట్టాల అబ్బాయి, ఇతను మా చుట్టాల అబ్బాయి, ఆ చుట్టాల అబ్బాయి, ఈ చుట్టాల అబ్బాయి. సో ఫస్ట్ చుట్టాల అబ్బాయికి కంగ్రాచులేషన్స్. ఓకే, సో కథ ఏం నచ్చింది నీకు? మరి కథ ఫస్ట్ కథ విన్న తర్వాత టైటిల్. అవును, కథ వినగానే ఎలా ఓకే చెప్పావు? కథ నాకు ఫుల్ ఫెజ్డ్ ఒక 1.5 అవర్ పైన నరేషన్ ఇచ్చాడు. సో బేసిక్గా ఏంటంటే మీ అందరికీ తెలియాల్సింది, నేను కథ ఎప్పుడు విన్ను ఫస్ట్ ఆది వింటాడు, ఆదికి నచ్చితే నేను వింటాను. సో అందుకని ఆది ఫస్ట్ విన్నాడు కాబట్టి ఆది అడుగుతున్నాను. సో నచ్చిన వెంటనే తనకి చెప్పాను, చాలా మంచి కథ ఉంది, అంటే మంచి స్పాన్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం లవ్ స్టోరీ. ఆ లవ్లో కూడా కొత్తగా ఉంది లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కూడా రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా లవ్ స్టోరీ చేశాడు. అట్ ది సేమ్ టైం తన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా నేను చూసాను. నేను వావ్ చేస్తున్నప్పుడు పెద్ద ఫ్యాన్ భద్రానికి, అది ఆహనా పెళ్ళంట వచ్చాడు వావ్కి, పోలరంగడికి వచ్చాడు, రంగడికి వచ్చాడు. సో అప్పటి నుంచే నేను బాగా, నాకు కూడా పరిచయమే పోలరంగడు, అప్పుడే మేము కలిసాం అనమాట. యాక్చువల్లీ పోలరంగడు ఆది నేను అనుకున్నాను ఫస్ట్. మన ఆహనా పెళ్ళంట సక్సెస్ అయిన తర్వాత ఈ కథ అనుకుని అనూప్ని కలిశాను. ఓకే. ఈ అనూప్ని కలిసినప్పుడు ఆది బాగుంటాడండి, ఒక కథ ఉంది నా దగ్గర కొంచెం చెప్పండి అంటే, అనూప్ నాకు ఎప్పుడు తేది తగ్గించి పని చేస్తున్నప్పుడు బాపరిచాను నాకు. వెంటనే ఫోన్ చేశాడు ఆదికి. అది మంది ఆ సీనియర్ కాలనీలో ఆఫీస్ ఉంది చూడండి మీది, వావ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒక ఆఫీస్ ఉంది, సోనీపిక్స్. సోనీపిక్స్ కరెక్ట్. ఆ సోనీపిక్స్కి వచ్చాడు అది కరెక్ట్గా 5:30 కూర్చుని కథ చెప్పాను. ఫస్ట్ విన్నది పోలరంగడు కథ మన ఆదినే. విన్నాడు, మంచి ఎనర్జీగా విన్నీ చేద్దాం బ్రదర్ అన్నాడు. అన్న తర్వాత మనం ఆర్ఆర్ మూవీ మేకర్స్లో చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. అసలు కథ ఓకే అంటే ఆర్ఆర్ మూవీ వేసేసింది కదా, డబుల్ బోనస్లో ఉంది, ఎక్కడైనా ఓకే బ్రదర్, నేను ఇంకా ఏ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు, నీ ఇష్టం ప్రొసీడ్ వెళ్ళిపోదాం అన్న. ఒక 2 డేస్ 3 డేస్ అయితే కాల్ రాలే. మళ్ళీ మధ్యలో ఒకసారి అనూప్కి నాకు టెన్షన్ వచ్చి అనూప్కి ఫోన్ చేశాను. ఏంటి అనూప్ మన హీరో గారికి కథ చెప్పని ఏం తెలియలేదు అంటే, లేదు బ్రదర్ నేను అడుగుతానంటే, ఈ లోపల ఆది గారు అచ్చిరెడ్డి గారు చెప్పారు, ఒక కథ విన్నానండి బాగా చెప్పాడండి వీరభద్రం బాగుందండి కథ అంటే, ఓకే అండి మీకు బాగుందంటే చేద్దామని చెప్పి అచ్చిరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఎవరో తెలియదు,
నా గురించి ఆది చెప్పడం వల్ల ఆర్ఆర్ వెంకట్ గారికి అచ్చిరెడ్డి గారు నా పేరు వెళ్ళింది ముందు. తర్వాత ఆది యుఎస్ వెళ్ళిపోయాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా కరెక్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడ లేదు అనుకుని అడిగాను, బ్రదర్ నాకు టచ్లో రావట్లేదు, యుఎస్ వెళ్తానని వెళ్ళిపోయామో అన్నాడు. అమ్మాయి అంతా ఓకే అయిపోయింది, పెద్ద బ్యానర్ అని మళ్ళీ నీళ్లు జారిపోయింది. కానీ చెప్తున్నామరండి, ఒక ఫంక్షన్లో ఆర్ఆర్ వెంకట్ గారు అచ్చిరెడ్డి గారు కలిశారు నాకు. నా గురించి చెప్తే ఈ కథ బాగుందన్నాడండి, మీరు చెప్తే చేస్తానండి, ఆ కథ ఒకసారి చెప్పండి అన్నాడు. వెళ్ళి చెప్పాను. ఆ ఒకే సిట్టింగ్లో మనోడు వేసిన ఒక పునాది రాయి ఇద్దరికి రెండు చెక్కుల రూపంలో వచ్చినాడు. వెంకట్ గారు అంతే, ఆయన డిసిషన్స్ పర్ఫెక్ట్ డిసిషన్సే ఉంటాయి. సో ఓకే, ఇంకా అది ఫిక్స్డ్, టైటిల్ ఫిక్స్డ్. అసలు ఈ సాయి కుమార్ని ఎలా అనుకున్నారే మీరు? అసలు సాయి కుమార్ ఎందుకు ఈ సినిమాకి? ఫస్ట్ ఆది కథ చెప్పిన తర్వాత మీ కథ చెప్పాను. కథ బాగుంది అన్నారు, చాలా బాగుంది, హ్యాపీ ఫీల్ అయిన తర్వాత మీరు వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఆ రోల్ ఉంది కదా అది నేను చేస్తే ఎలా ఉంటుందని అన్నారు. ఎస్ అన్నప్పుడు నాకు మళ్ళీ అనిపించింది, ఇది ఇప్పుడు ఎలా అంటే ఒక హీరో కథ ఒప్పించడమే పెద్ద విషయం అండి. ఇవాళ నిజంగా చెప్తున్నా అంటే ఒక సినిమా హీరోకి కథ నచ్చి, ఎందుకంటే వాళ్ళ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఒక డైరెక్టర్గా నా జీవితం ఎలా ఉందో ఒక హీరో కూడా ప్రతి సినిమా జనాలకు రీచ్ అవుతున్నప్పుడు నన్ను ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఎలాగ రిసీవ్ చేసుకున్నారు, ఇలాంటి 100 ఆలోచనలు ఉంటాయి ప్రతి హీరోకి. ఇది ఓకే అయిపోయింది, ఇప్పుడు నాకు టెన్షన్ ఫ్రీ అయింది. నేను ఈ లోపల మళ్ళీ మీరు అడిగేటప్పటికీ ఒక 2 రోజులు ఒక రోజు టైం ఇవ్వండి సార్ నాకని చెప్పాను. మళ్ళీ 2 రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకున్నాను, సాయి కుమార్ గారు అయితే ఎలా ఉంటారు. అప్పటికి నేను ఈ క్యారెక్టర్ని సత్యరాజ్ని పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్లో ఎక్కువ ఇచ్చేసింది మా తమ్ముడు డబ్బింగ్. అవును వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ సత్యరాజ్ గారు అంటే మీరు చేస్తున్న తర్వాత నాకేమనిపించింది అంటే, ఇప్పుడు నేను మీతో ఆది గారితో మన సినిమా లేనప్పుడు కూడా ఎక్కువ సార్లు వస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ ఒక బ్రదర్లా ట్రీట్ చేయడం కానీ, ఇప్పుడు నన్ను కూడా ఎప్పుడు మీరు ఆ వావ్ షోలో కలిసినప్పుడు కానీ తర్వాత కానీ మీరు నేనని చెప్పడం కాదు, ఎక్కడైనా సరే సాయి కుమార్ గారు కలిస్తే ఒక చిన్న ఆప్యాయత చాలా బాగుంటారండి, నాకు 100 మంది చెప్పు ఉంటారు నేను ఈ మధ్య నెంట్రోల్కి వెళ్తున్నప్పుడు. ఈ ఫీలింగ్ చూసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషను సత్యకుమార్ సత్యరాజ్ గారు అంటే వేరే వండర్ఫుల్ యాక్టరు, అట్ ది సేమ్ టైం మళ్ళీ మన నేటివిటీతో ఉన్నప్పుడు మీతోటి ఆదితో చేస్తే కొంచెం ప్లస్ అవుతుందేమో, కొత్తగా ఉంటుంది. నాకు మాత్రం ప్లస్ మైనస్ అయ్యాయి. ఇప్పుడు ఒక వేషం నేను చేయాల్సింది సత్యరాజ్ గారు చేశారు అక్కడ తమిళ్లో, ఇప్పుడు సత్యరాజ్ గారు చేయాలనుకో నేను చేసి మీరు చేశారు, సో బ్యాలెన్స్ అయింది. కానీ నిజంగా మీరు ఆది ఉన్నారని చెప్పడం కదండి, నేను జనరల్గా బుక్ని దేన్ని నమ్మను, ఆలోచిస్తుంటాను నిజమా కాదా నిజమా కాదా, ఓట్లాడవద్దా లేదా అన్నీ అనుకున్న తర్వాత మీకు మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ మీరు చెప్పారు ఇది కొంచెం బాగా వస్తే మళ్ళీ చేస్తాను బ్రదర్ మళ్ళీ ఆలోచించుకున్నారు. ఈ 1 మంత్ మళ్ళీ నేను మన రైటర్స్ వాళ్ళతో కూర్చొని భవాని శ్రావణ కొరడం వాడితో కూర్చొని వాళ్ళతో కూర్చొని చేస్తున్నప్పుడు మళ్ళీ ఏంటంటే జారిపోకూడదు మనం. అంతేగా చేసినప్పుడు సినిమాలో ఆడియన్స్ కూర్చున్నప్పుడు ఫస్ట్ కాంబినేషన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వకపోతే మళ్ళీ దెబ్బతింటాం. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాం, ఈసారి గ్యారంటీ కొట్టాలని చెప్పి కసి ప్రతి ఫ్రేమ్లోనూ అలా చూస్తున్నప్పుడు మీ ఇద్దరిని చాలా చాలా సీన్ చూసాం కదండి, ఎక్కడైనా సరే ఒక ఏదో ఒక మీటర్ ఎక్కువ లేదు ఒక మీటర్ తక్కువ లేదని బ్యాలెన్సింగ్ కుదిరింది. ఓకే, సో నేను మా వేషంలో సబ్జెక్ట్ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అని చెప్పాను. వీడితో ప్రాబ్లం ఏం తెలిసిన, అక్కడ వింటాడు, వెళ్ళిన తర్వాత నా మెసేజ్ పెడతాడు, నాన్న నేను నీతో చేయను లేకపోతే నీ డైరెక్షన్లో చేయను లేకపోతే నువ్వు నన్ను ఎక్కువ విషయాలు ఇంటర్ఫీర్ అవ్వద్దు అని నా మెసేజ్ పెట్టి సైలెంట్ అయిపోతాడు. అలాగా సైలెంట్ అయిపోతాడు. చెప్పాడా నాన్న వద్దని? నా చెప్పాడండి. వద్దన్నాడా? వద్దని చెప్పాడు. అంటే నాకేం లేదు, మేమందరూ కూడా అనుకున్నప్పుడు నేను కథ మన శ్రీకాంత్ గారు కూడా చెప్పాను, మేకప్ మ్యాన్, ఆయన కూడా ఫస్ట్ కాంబినేషన్ చేస్తుంటే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారేమో కొంచెం వైడర్ కానీ చాలామందికి చెప్పారు అందరికి. ఫస్ట్ కాంబినేషన్ చేస్తున్నప్పుడు మేబీ నేను ఫాదర్ అండ్ సన్ అన్నప్పుడు కొంచెం ఆ డ్రివెన్ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే నీ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ వరకు రాదు, సడన్గా ఓపెన్ అవుద్ది. సో అంత ఫస్ట్ కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఆ రేంజర్గా ఉండాలేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసి డౌట్ వచ్చింది నాకు. బట్ ఏంటంటే కథ కథనంలో నేను ఫీల్ అయింది క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇట్ హ్యాస్ దట్ పవర్. సో బేసిక్గా నాకేమైపోయిందంటే భయ్య, పోలీస్ స్టోరీ అనేది ఒక ఒక మిరకల్ నా లైఫ్లో విత్ బాబాస్ బ్లెస్సింగ్స్ మిరకల్. ఎందుకంటే 20 ఏళ్ళు అయింది మొన్న ఆగస్టు 16కి తమిళ అక్కడ కర్ణాటకలో రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ పోలీస్ స్టోరీ. సూపర్. ఓకే, డిసెంబర్ 19th తెలుగు రిలీజ్ చేసినాను. ఇంకా ఆ క్యారెక్టర్ని కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ పవర్ని కానీ జనం మర్చిపోలే.
సో తెలుగులోకి వచ్చేటప్పటికి కన్నడంలో ఇంకా నేను లీడ్ రోల్స్ చేస్తూ ఫైట్లు చేస్తూ ఎమోషనల్గా ఇంకా కన్నడంలో చేస్తున్నా. తెలుగుకి వచ్చేటప్పటికి సామాన్యుడిలో మన వెంకట గారే వచ్చిన ఒకటో అని తీసుకున్నా, బట్ అవార్డులన్నీ వచ్చాయి, పేరు వచ్చింది. ప్రస్థానం దేవకటాస్ ఎక్స్ట్రాడినరీ మూవీ, సూపర్ అండి. సో మళ్ళీ అది అందరికీ రీచ్ అయింది. ఎవడు మళ్ళీ ఒక కాంబినేషన్, నేను చరణ్ బాబు, ఆ తర్వాత మొన్న సరైనోడు సుప్రీం అనేటోడు బాగా సబ్మిసివ్ క్యారెక్టర్స్. సో పవర్ పవర్ నా ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు పాపం ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆదిలో వాళ్ళు డ్యాన్సులు నేను సార్ మీరు డ్యాన్సులు చేస్తే చూడాలి అనుకున్న ఫ్యాన్స్ అంతా సార్ ఆది ఎదర కొడుతున్నాను సార్ అనే ఫీలింగ్, సార్ మీరు స్టైలిష్గా ఉండాలి హీరోయిన్, నా నేను హీరోగా చేశాను కానీ ఎప్పుడు హీరోయిన్లతో రొమాన్స్లు కానీ డ్యూట్లు కానీ తక్కువ, సేపు ఫైట్లు డైలాగులు ఫైట్లు డైలాగులు. సో ఇవన్నీ వాళ్ళు దే ఆర్ హ్యాపీ, బట్ మధ్యలో ఎక్కడో మాత్రం ఉంటుంది. ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు చిన్న ఫీల్ ఉంటుంది, ఇదేంటి మనం తిరగబడకుండా చచ్చిపోతున్నాం, లేకపోతే మనం ఏమిటి మనం ఒక మన మన ఎమోషన్ మన మన యాక్షన్ అన్నది మిస్ అయిపోతున్నామే. సో నిజంగా ఆ విషయంలో నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు కూడా అనుకుని ఉండొచ్చు నార్మల్గా ఒక ఇంట్రడక్షన్ చేసి ఉండొచ్చు, ఒక ఎక్స్ట్రాఆర్డినరీ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి అసలు ఆ బిగినింగ్ డైలాగ్ ఏంటి కార్లో ఎవరు ఎవరు మీరు అంతా అంటే దొర మనుషులు, దొర మనుషులు అంటే తర్వాత దొర మనుషులు అంటే దొర ఎవరు అనగానే కత్తులు పెడతారు అందరు కత్తులు పడినా ఉండే నేను తెలివి ఉన్నాడు అండి వదిలిండి అన్నాడు ఈ ఊరికి గాడ్ ఫాదర్ అంటాడు. ఎస్ అనగానే ఆ దెబ్బకి ఏంటిది ఆయన దొర దెబ్బకి తిరగలేదు మాట దొర మాటకి తిరగలేదు. ఆ డైలాగ్ కూడా మంచి డైలాగ్, తప్పు చేయడం నీ లెక్క అది నా డైలాగ్, అది సార్ అది బాగా ఎక్కేసింది ఆ డైలాగ్. అసలు ఇంట్రడక్షన్ ఇప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే థియేటర్ కూడా నువ్వు చెప్పినట్టు ఎప్పుడు వస్తుందని కాదు, వచ్చిన తర్వాత దాని పవర్ షుడ్ సస్టైన్. అది లక్కీగా మన డబ్బింగ్లో చూస్తున్నప్పుడు కూడా నా ఫీల్ ఏంటంటే పవర్తో పాటు చాలా క్యూట్గా ఉంది టోటల్గా రిలేషన్షిప్ కానీ సీన్స్ కానీ. సో ఐ థింక్ దానికి నీకే, ఎందుకంటే నాకు ఫ్రాంక్గా ఉండింది. అవును కొన్ని చోట్ల మీద డిస్కస్ చేసుకున్నాం, కానీ ఆది కూడా మరి నీతో డిస్కస్ చేసి చెప్పాడో తెలియదు కానీ నాన్న అదే కరెక్టు అదే బ్యాలెన్స్డ్ ఇది అని. అలాగే నువ్వు కూడా ఎక్కడ ఎక్కడ మాట్లాడో అక్కడే మాట్లాడించావు. సో టోటల్గా అందుకని ఇప్పుడు నాకేంటంటే నా వెయిటింగ్ ఎల్లుండి పొద్దుట థియేటర్లో వాడు ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్య ఇంట్రడక్షన్కంతా వాడి క్లాప్స్ కొడుతున్నారు కదా, వాడి వాడు ఆది రాగానే క్లాప్స్, లవ్లీ రాక్ స్టార్ అనగానే వాడి సాంగ్లు క్లాప్స్, మనకు కూడా క్లాప్స్ పడతాయి బ్రదర్ రేపు చూడు థియేటర్లోకి వెళ్ళి గ్యారంటీగా పడతాయి అండి. ఎస్ మీకు క్లాప్స్ ఎక్కడ పడినాయి అంటే నేను చెప్తున్నాను, మనం ఆడియో ఫంక్షన్ జరిగిన రోజునే నేను చూస్తున్నాను సార్ ఆ డైలాగ్ చెప్పగానే తప్పు చేయడం నీ లెక్క సరి చేయడం నా లెక్క లెక్క క్లియర్ అనగానే అసలు అప్పుడు దాకా మామూలుగా ఉన్న రెస్పాన్స్ 10 రెట్లు వచ్చిందండి. అవునవును నేను చూసి షాక్ అయినా అమ్మ సాయి కుమార్ గారి కనెక్ట్ అయిపోయిందని ఆ రోజు ఫిక్స్ అయిపోయాను. సరే అది సరే నా డైలాగు నా డైలాగ్ నువ్వు నీ స్టైల్లో చెప్పు, అది సేమ్ డైలాగ్ తప్పు చేయడం నీ లెక్క సరి చేయడం నా లెక్క లెక్క క్లియర్. టోటల్గా ఎలా ఫీల్ అయ్యావు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది చుట్టాల అబ్బాయి టోటల్ ఫిలిం యాజ్ ఎ హీరో? నాకైతే ఫ్రాంక్గా చెప్పాలి నాకేమనిపించిందంటే తను చెప్పిన కథ కంటే సినిమా ఇంకా బాగా తీసాడు అనిపించింది. సో ఓకే అన్ని హీరో దొరికిపోయాడు, నీ కథ టైటిల్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది, అసలు ప్రొడ్యూసర్లు ఎలాగా అసలు ఈ ప్రాజెక్ట్కి ఎలా వచ్చారు? బికాస్ వెంకట్ రాము ఫస్ట్ టైం సినిమా చేయడం, అట్ ద సేమ్ టైం నీ అమెరికా కనెక్షన్, సో ఎలా ఎలాగా ఎలాగా వాళ్ళు ఆన్ బోర్డ్ ముందు నుంచి వాళ్ళే వాళ్ళకే అనుకున్నావు ఈ స్క్రిప్ట్? నిజంగా ఈ కథని వేరే ఒక పెద్ద ఆఫీస్లో చేద్దామని అది నేను అనుకున్నాను, ఇక్కడ అది వర్కౌట్ కాదా ఆలోచిస్తున్నాం ఇద్దరం, ఇంకో కంపెనీలో చేద్దాం అనుకున్నాం ఇద్దరం కలిసి. అక్కడ ఇది ఎలా అంటే ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ కావాలి దీనికి, కొంచెం ఎంత కథ ఉన్నా దీనికి ఖర్చు పెట్టే నిర్మాతలు కావాలి. వీళ్ళు నాకు లక్కీగా రాము నాకు పరిచయం అయ్యాడు ఫస్ట్. నేను మాదాపూర్లోకి ఇల్లు తీసుకున్నానండి, ఆ ఇంట్లో ఆయన కూడా ఇల్లు తీసుకున్నాడు. ఓకే ఇక్కడ డైరెక్టర్ ఉన్నాడండి వీరభద్రం మంచి డైరెక్టర్ అంటే, ఆయన కూడా 2-3 సంవత్సరాల నుంచి బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసి సినిమా తీయాలని చెప్పి తిరుగుతున్నాడు, చాలా కథలు వింటా ఉన్నాడు ఆయన. నన్ను కలిసాడండి ఒక 4:30 టైంలో, కలిసి ఏమండి నేను సినిమాలు చేద్దాం అనుకున్నానండి అంటే ఎవరండి అనుకుంటే లేదండి అని ఇద్దరం కలిసి అలాగా ఆ కారులో జూబ్లీ రీచ్ దాకా వచ్చాం ఆ మాదాపూర్. నాకు ఇప్పటికీ అది చాలా ఇష్టం అనమాట ఆ ప్లేస్, కూర్చుని చేద్దాం అంటే చేద్దాం అన్నారు. కథ విన్నాడు ఒక అరగంట చెప్పా, వెంటనే చెక్ ఇచ్చేసాడు ఆయన. గుడ్, నేను మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నానండి, ఫస్ట్ నా లాంచింగ్ ప్రొడ్యూసర్ మీరే అన్నాడు అన్నాడు. ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు. తర్వాత చేద్దాం అనుకున్నాడు. నాకేంటంటే ఆలోచిస్తున్నాను కొత్త ప్రొడ్యూసరైనా దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది దీనికి చాలా వరువు బాధ్యతలు ఉంటాయి ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఆది కూడా చెప్పలా ఈ ప్రొడ్యూసర్ ఉన్నారని చెప్పి మేము ఇద్దరం కలుస్తున్నాం. ఆయన అయిపోయిన తర్వాత కరెక్ట్గా 1 మంత్కి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బెటర్ అన్న ఫ్రెండ్ అన్న అతను అతని ద్వారా నాకు వెంకట్ గారు పరిచయం అయ్యాడు. ఆయన కూడా మీరు నిజంగా చెప్తున్నాండి ఎక్కడో మా సాయిబాబు పంపించాడు అనుకుంటారు వాళ్ళిద్దరిని,
ఆన్లైన్లో నా వాయిస్ విని నాకు అడ్వాన్స్ చేసాడండి. అక్కడ నీకు కుదిరింది ఇక్కడ వెంకట్టు అక్కడ రాము, ఇక్కడ వెంకటేశ్వరుడు అక్కడ రాముడు. వచ్చిన తర్వాత అండి నాకు అనిపించింది, అప్పటికే నేను సినిమా చేసి అది వర్కౌట్ అవ్వలేదు, ఆ సినిమా 6 నెలలు 7 నెలలు జరిగిపోతా ఉంది. ఇద్దరు రాగానే వీళ్ళిద్దరితో కలిసి చేస్తే బెటర్ అని నాకు ఫీలింగ్ వచ్చింది. ఒకరోజు నేను ఆదికి చెప్పాను, బ్రదర్ మనం ఇది వరకు అనుకున్నాం కదా ప్రొడ్యూసర్ గారు కాదు, వీళ్ళిద్దరు మంచి డైనమిక్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు చాలా మంచి ప్రొడ్యూసర్స్. నా ఫ్రెండ్ మన కెమెరామెన్ ఉన్న అరుణ్ కూడా చెప్పాను, ఓకే నేను అరుణ్ మన ఆది గారు ఈ ప్రొడ్యూసర్స్ మొత్తం 5 ఒకే రోజుని దసపల్లలో కలిసాం ఈవినింగ్ టైంలో. ఓకే ఫటాఫట మాటలు నేను ఆయన అందరూ మాట్లాడుకున్నాం, నెక్స్ట్ డే మార్నింగ్ మీ దగ్గరికి వచ్చాం. అట్లా ఈ చుట్టాల అబ్బాయి అనేది ట్రాక్ ఎక్కింది. చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఈ సినిమా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి వాళ్ళు పెట్టిన డబ్బులకి సినిమా పెద్ద సక్సెస్ అయ్యి, ఎందుకంటే ఒక మంచి సినిమా తీశారు వాళ్ళు. నేను చుట్టాల అబ్బాయి రాము, నేను చుట్టాల అబ్బాయి వెంకట అనే రకంగా, ఎందుకంటే వాళ్ళు యుఎస్లో 10 ఇయర్స్ అబౌ ఉన్నారు వాళ్ళు. ఏంట్రా నువ్వు ఏ సినిమా తీసావని చెప్పి వాళ్ళు కూర్చొని తీసుకోవాలి, చాలా పొందుతారు. వాళ్ళు కూడా చాలా కథలు విని ఆ కాన్ఫిడెన్స్తో ఈ సినిమాని ఖర్చు పెట్టి ఎంత బాగా తీశారు వాళ్ళు. ప్రొడ్యూసర్స్ గురించి నీ అభిప్రాయం ఏంటి? వెరీ నైస్ అండి. అక్కడ అంటే తను చెప్పినట్టు ఇది కొంచెం స్పాన్ ఎక్కువ ఉండే కదా, అంటే కొంచెం వైడర్ లొకేషన్స్ కానీ అన్ని. సో వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ వెరీ ప్యాషనెట్ అని అరుణ్ గారు చెప్పడం, చౌ చెప్పడం, అండ్ చాలా బాగా తీసిరు సినిమా నేను చాలా గ్రాండ్గా, టెక్నీషియన్స్ అందరినీ కూడా మంచి వాళ్ళని పెట్టి, ఆర్టిస్టులందరినీ మంచి వాళ్ళని పెట్టి. సో ఐ థింక్ తప్పకుండా వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అయ్యి వాళ్ళకి మంచి డబ్బు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో డ్యాన్సరు డ్యాన్స్ చేయడం, అక్కడ కర్ణాటకలో నువ్వు పెర్ఫార్మెన్స్ అన్నయ్య చిరంజీవి గారి ముందు నువ్వు డ్యాన్స్ చేయడం, అండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, నీ లక్ ఇందాక తను చెప్పిన అనూప్ రూబెన్స్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ నీకు ఇచ్చాడు, అందరూ నీకు ఎంతవరకు గర్వం వరకు అందరూ చాలా బాగా చేశారు. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆడియో ఆల్రెడీ సూపర్ హిట్, తమన్ ఈజ్ రాకింగ్ స్టార్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. సో హౌ డు యూ రేట్ తమన్ ఫర్ దిస్ ఫిలిం? లైక్ నువ్వు ఎలా నీకు, ఎందుకంటే తన ఛాలెంజ్ నువ్వు చేసావా, నీ ఛాలెంజ్కి తన మ్యూజిక్ చేశాడు? లేదు లేదు, తనే నాకు ఛాలెంజ్ ఇచ్చాడని చెప్పాను. ఎందుకంటే ఇందులో ఎక్స్ప్రెషన్, ఐ స్టిల్ రిమెంబర్ వాడు కార్లో కూర్చోబెట్టి నాకు ఫస్ట్ సాంగ్ వినిపించాడు, ఏది బడి 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 బడి. సో బీట్ వినగానే రే ఇచ్చారా నీకు అన్న ఫస్ట్ సాంగ్, ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఆన్ స్క్రీన్. ఎందుకంటే చాలా బాగా వచ్చింది, నేను డీటెయిల్స్లో చూసి చావు కదా చెప్పాను, అదిరిపోయింది ఫస్ట్ సాంగ్ అంటే, ఎస్పెషలీ 5-6 మినిట్స్లో వచ్చేస్తుంది. నార్మల్గా డ్యూయట్స్కి ఫారెన్ వెళ్తారయ్యా, నువ్వేంటే ఇంట్రడక్షన్ సాంగ్కి ఫారెన్ వెళ్ళావు? చాలా బాగా ఇచ్చాడు తమన్ సాంగ్, మేము ఉన్నప్పుడు అదిరిపోయింది ఆ లిరిక్ పడిన తర్వాత, అది మ్యాసివ్గా ఉంది. దీన్ని ఇంత బాగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన తర్వాత మన మీద ఉన్న నమ్మకంతో ఎక్కడబడితే అక్కడ తీయాలని నాకు మనసు ఒప్పదు లోపల. మనం అట్లా తీస్తే ఆడియన్స్ కూడా ఒప్పుకోవట్లే. ఇప్పుడు వీరభద్రనాన్ని కూడా నమ్మి కొంతమంది ఆడియన్స్ వస్తారు, సాయి కుమార్ గారు నమ్మి వస్తుంటారు, ఆదిని నమ్మి వస్తుంటారు. దీన్ని ఒక లావిష్ లొకేషన్లో తీయాలి, మళ్ళీ మనం రెగ్యులర్ లొకేషన్ తీస్తే రెగ్యులర్ అయిపోద్ది. ఒక సాంగ్ అయినా వెళ్దామని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు ఈ సాంగ్ ఒకటి అంటే. వాళ్ళు అప్పటికే కొంత సినిమా తీస్తే నేను ఆ రష్ బాగా నచ్చింది వాళ్ళకి, అదే లేదు డైరెక్టర్ గారు బాగా చేస్తున్నాడు ఎట్లయినా. బట్ నిజంగా ఆ సాంగ్ చూస్తుంటే విజువల్ ట్రీట్లా ఉంది, ఆది చెప్పినట్టు వెయిటింగ్ టు సీ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. ఐ థింక్ అరుణ్, అరుణ్ ఆల్రెడీ ఆది ఐ థింక్ 2 సినిమాలు చేసావా, లవ్లీ లవ్లీ రఫ్ లవ్లీ. సో మంచి కెమెరామెన్, మంచి కెమెరామెన్, సూపర్. అరుణ్తో ఇదే ఫస్ట్ టైమ్? నువ్వు ఇంతకుముందు చేసావా? నేను ఫస్ట్ టైము, నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి పాపం చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాకి కరెక్ట్గా నిజం చెప్పాలంటే కుదిరిందండి. గుడ్. సో తమన్ నైస్, టోటల్గా ఆల్ సాంగ్స్, ఆల్ సాంగ్స్ అదిరిపోయాయి. నీకు ఇష్టమైన పాట ఇందులో? నాకు క్లైమాక్స్ సాంగ్ చాలా ఇష్టం. ఏ పాట అది? అందమైన ఆకుతాయి చుట్టాలు అబ్బాయి. ఓహో, ఫుల్ బీట్ బీట్ ఆ సాంగ్. అంటే నేను వెయిటింగ్ అలాంటి ఒక సాంగ్ కోసం. ఎంతకుముందు అలాంటి సాంగ్ చేయలేదా? చేశాను, బట్ నేను పెద్ద ఫ్యాన్, తమన్ ఫ్యాన్. అంటే ఒక సినిమా చూస్తున్నాము ఆ టైప్లో, అంటే అది నాకు, అంటే అలాంటి సాంగ్ హిట్ అవ్వడం చాలా రేర్గా దొరుకుతుంటుంది. ఎందుకంటే మా సాంగ్స్ అన్నీ హిట్ అవ్వు, వెరీ కొన్ని అటు అవుతాయి. అలాంటిది ఇది విని వెంటనే ఇన్స్టెంట్ హిట్ అనిపించింది, నాకు చాట్ బస్టర్స్ అనిపించింది, అందమైన ఆకుతాయి చుట్టాలు. అది లాస్ట్ సాంగ్ అవడం సినిమాకి ప్లస్ అవుతుంది, తప్పకుండా ప్లస్ అవుతుంది ఆ సాంగ్. సో ఆ సాంగ్, అదేనా రబ్బా రబ్బా అనే సాంగ్ కానీ, దాన్ని ఏమంటాం, మ్యారేజ్ సాంగ్. మ్యారేజ్ సాంగ్ ఒకటి మా కూతురు జ్యోతి నాన్న, ఇంకా అన్ని మ్యారేజ్ సాంగ్, అన్ని మ్యారేజ్ ఫంక్షన్లో ఇది ఒక సాంగ్ అయిపోతుంది నాన్న, ముఖ్యంగా సంగీత్లో. అవును, ఎందుకు సంగీత్ ఇప్పుడు అందరూ కదా. శాస్త్రి గారికి థ్యాంక్స్ చెప్పారు, అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు శాస్త్రి గారు. రామజీవ్ శాస్త్రి చాలా బాగా పాటలు ఆయన రాశారా? మూడు సాంగ్స్ రాశాడండి. మిగతా మిగతాది ఫస్ట్ సాంగ్ వచ్చి వరకు యాదగిరి, ఓకే
ఇంకొక పాల్మూరి పాలమెట్ సాంగ్ అది వశిష్ఠ శర్మ అబ్బాయి రాశాడు. ఈ రెండు కూడా కలర్ ట్యూన్స్ అయిపోయినాయి అండి. ఏది పాల్మూరి పాలపెట్ట, ఏ బడి బడి సాంగ్, ఈ అందమైన ఆకలి చుట్టాల సాంగ్. చాలామంది నేను చూశానండి, మన హీరోయిన్ నమితకి ఆ పెళ్లి సాంగ్ విపరీతం నచ్చింది, మా వైఫ్కి నచ్చింది, ఇప్పుడు మీరు చెప్పిన జ్యోతికి నచ్చింది, అందరికీ కొంచెం లేడీస్కి ఇంకా బాగా నచ్చింది అండి ఆ పాట. బాగా కనెక్ట్ అయిపోయింది ఫ్యామిలీ సాంగ్. సంగీత్ అన్నది ఈరోజు ఇట్స్ బికమ్ కంపల్సరీ ఎనీ మ్యారేజ్. అవును. సో అందులో ఆ ఫీలు, క్యారెక్టరైజేషన్స్ అన్నీ వర్క్ అవుతాయి. సరే, అలాగే నమిత పేరు వచ్చింది కాబట్టి అసలు నమిత అని ఎలా అనుకున్నావు? అంటే అమ్మాయి మన తెలుగు అమ్మాయి కాదు, అంటే తెలుగులో ఎంతవరకు చేయలేదు. ఈ ఆదితో చేయాలంటే ఎవరో కొత్త అమ్మాయిని పెడితే మళ్ళీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్క్ అవుతుంది అని ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆది ప్రేమ కావాలి, లవ్లీ ఒక 7 ఫిల్మ్స్ చేశాడు. న్యూగా వాళ్ళు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో వచ్చే సీన్స్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే ఏంటి? ఎందుకంటే ఈక్వల్ రూల్ ఉంది అమ్మాయిది కూడా. తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్లో చేయాలి. ఒక కొత్త అమ్మాయి పెడితే ఈ ఫ్యామిలీ మధ్యలో అలా ఉండదో లేదని ఒక భయం వచ్చింది నాకు. ఇట్లా చూస్తున్నప్పుడు ఒక అమ్మాయిని వచ్చిందండి నాకు. మళ్ళీ ఆ అమ్మాయిని పెడితే మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చింది నాకు. ఈ అమ్మాయిది ఒక సినిమా చూశానండి, విక్రమాది చిన్న సినిమా పేరు. ఓకే, చాలా బాగా చేసింది అందులో. నేను అదికి ఒక మెసేజ్ వాట్సాప్లో ఒక ఫోటో పంపించాను, ఈ అమ్మాయి ఎలా ఉంది చూడు బ్రో బాగుంది అంటే, మనోడు చూసే బాగుంది చాలా బాగుందండి, ఈ అమ్మాయి పేరు నమిత ప్రమోద్ అనగానే అది టకటకమనన్నీ చూశాడు. మన కెమెరామెన్ కూడా పంపించా, అతను కూడా నచ్చింది. ప్రొడ్యూసర్లు చెప్పిన వాళ్ళు కూడా బాగుందన్నారు. నేను వీళ్ళందరికీ పంపించేటప్పటికి ఆ అమ్మాయితో మాట్లాడేసాను ఆల్రెడీ. అంటే అది కన్ఫర్మేషన్ తీసుకున్నా కథ వింటారని. నువ్వు ఫిక్స్ అయిపోయావు? నేను ఫిక్స్ అయిపోయాను. కానీ వీళ్ళు కూడా తీసుకుని మళ్ళీ ఆ అమ్మాయిని ఒప్పించాలంటే మళ్ళీ అందరూ ఒకసారి ఒకవేళ నేను మైండ్లో ఉన్నాను కానీ ఆ అమ్మాయి కూడా చేస్తానంత. ఆ అమ్మాయి కూడా బాగా ఫోకస్డ్ బాగా చేసి మలయాళం నుంచి చాలా అద్భుతమైన యాక్టర్స్ వచ్చారు. అది కూడా ఫస్ట్ డే ఐ థింక్ అమ్మాయితో చేసిన తర్వాత చెప్పాడు నాకు, ఏదో గోడ మీద సీన్ అనుకున్నాను, చాలా బాగా చేసింది నాన్న, బాగా చేస్తుంది అన్నాడు. సో హౌ వాజ్ ఇట్ నమిత? నైస్. నాకు ఫస్ట్ స్టిల్ పంపించిన వెంటనే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఇప్పుడుండే క్రౌడ్కి ఇలాంటి అమ్మాయి కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ అనిపించి, ఎందుకో తెలియదు, చూసిన వెంటనే ఈ అమ్మాయి పెర్ఫార్మర్ అని అనిపించింది నాకు. గుడ్, ఐ డిడ్ నో. ఎందుకంటే మా సీన్ కూడా చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. కళ్ళు నీళ్ళు పెట్టుకుని, ఓకే, యాజ్ అన్ యాక్ట్రెస్ ఓకే. నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు, చాలా మంది హీరోయిన్స్ నాతో చెప్పారు మీ వాడితో డ్యాన్స్ చేయడం కష్టం అండి. అమ్మాయి డ్యాన్స్ బాగా చేసింది, ఈక్వల్గా చేసిందా? చాలా బాగా చేసింది అమ్మాయి. వీడియోలు చూసాను యూట్యూబ్. లేదండి, ఆ అమ్మాయి కూడా నాకు చెప్పింది మీ చెప్పలేదని, బాగా చేస్తాను కదా ఆదితో చేయడం కొంచెం కష్టం అని చెప్పింది. చెప్పిందా? చెప్పింది నాకు. ఎందుకంటే ఫాస్ట్ చేస్తున్నానండి అని నేను అన్నాను. మరి మీకు అందుకునే ఫస్ట్ చెప్పాను కదండి, కొంచెం ట్రైనింగ్ అవునంటే. కానీ బాగా చేసింది, చాలా బాగా చేసింది. అమ్మాయి కూడా మంచి డ్యాన్సరే. ఇప్పటి వరకు నాకు తెలిసి మన సాంగ్స్ కూడా అంత ఫాస్ట్గా చేసి ఉంటుంది. బాగా చేసిందండి అమ్మాయి కూడా. టోటల్గా 3 ఫైట్స్ ఉన్నాయండి. 3 ఫైట్స్. సో నాదే బెస్ట్ ఫైట్ కదా. మీది నాదే వాడిదా? మీదని నేనైతే ఒకటి చెప్తున్నానండి, నా మనసులో ఎప్పుడు సాయి కుమార్ గారు ఉంటారు, కానీ హీరోకే నేను ఓటు వేస్తుంటాను ఇప్పుడు. రేపు చెప్తారు, థియేటర్కి వస్తారు కదా రేపు వాళ్ళు చెప్తారు. ఓకే, ఒక ఫైట్ మాత్రం నిజంగా చెప్తున్నానండి, సినిమాలో మీ ఫైట్ చాలా బాగా వచ్చింది. ఆది చేసిన ఫైట్ ఒకటి చాలా స్టైలిష్గా ఉంది, టెన్షన్ ఉంది. అదే టీజర్లో వేసినప్పుడు సూపర్ షాట్, అది సూపర్ షాట్. వాడు వెళ్తున్నాడు గ్రౌండ్ లోకి, వీడు ఫుల్ రన్నింగ్ పరిగెత్తుకొచ్చేది చాలా బాగుంది షాట్. నాకు కింద పెట్టిన కామెంట్స్ కానీ యూట్యూబ్లో మన ఫ్రెండ్ చెప్పింది, ఏంట్రా భలే స్టైల్గా తీసామని చెప్పి వాళ్ళు చెప్పడం కానీ చాలా బాగా వచ్చిందండి. ఓవరాల్గా అన్ని బాగా సెట్ అయినాయి. ఫైట్స్ అని మనోడు కదా, డ్రాగన్ ప్రకాష్. మాకు రాజమేష్ గారు చేసేవాడు, నాకు రాజమేష్ గారు ఎన్నో ఫైట్లు చేశారు నాకు. సో ప్రకాష్ మంచి జాబ్. ఓకే, సో వీరం భద్రానంగానే ఎంటర్టైన్మెంట్ అనే స్టాంపు. సో టోటల్గా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఫిల్మా ఇలాగా? ఇది ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం అసలు ఇది నవ్వులో నవ్వులు. ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఫిల్మ్. ఆది గారు కానీ, నమిత కానీ, పృథ్వీ 30 ఇయర్స్ పృథ్వీ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉన్నాడు. నా పోలరంగంలో కానీ ఆహ్నాపురంలో కానీ మొత్తం థియేటర్లో మామూలుగా నవ్వించలే. ఈ సినిమాలో మిస్టర్ ఈగో క్యారెక్టరు, మిస్టర్ ఈగో, ఓహో ఈగోకే లోగోలు అంటాడు, ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరికీ. పోసాని ఇంట్రెస్టింగ్, పోసాని, ఆలీ, ఆలీ, రఘుబాబు, రఘుబాబు, వీళ్ళందరూ యంగ్ బ్యాచ్ ఎంతో ఉంటుంది, శంకర్, జబర్దస్త్ బ్యాచ్ అందరూ ఉన్నారు సినిమాలో. ఆ విలన్ జాన్ కుకేను సరదాగా వెళ్ళిపోతూ ఉంటుందండి సినిమా. ఎక్కడ 2 నిమిషాలు ఆగి బోర్ అనేది లేదండి. అంటే నేను చెప్పడానికి కాదు, మొన్న మన క్యూబ్లో వాళ్ళు చూశారు, ఓ
వాళ్ళు చెప్పిన తర్వాత నేను అప్పటి వరకు నేను ఎంతో బాగుందని నేను అనుకోవడం కంటే కూడా ఒక 20-30 మంది అవుటర్స్ వాళ్ళు, ఒక ప్రేక్షకులు లాంటి వాళ్ళు కంటిన్యూ నవ్వుతున్నారు వాళ్ళు, అప్పుడు నాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్న టోటల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ప్యాక్డ్, ఆల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అండ్ ఆది, నమిత, ఇంత క్యాస్టింగు అండ్ సాయి కుమార్. ఎస్. సో ఫైనల్గా మన ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? 19 ఆగస్టు కమింగ్ ఫ్రైడే మీ అందరి ముందుకి మా చుట్టాలపై సినిమా రాబోతుంది. ఇది మీ అందరికీ సరదాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన ఆనా పెళ్ళంట, పూల రంగడు మీరు చాలా మంచి సక్సెస్ చేశారు. అట్లాగే ఈ సినిమా కూడా హ్యాట్రిక్ సక్సెస్ చేసి మీరు నాకు, ఆదికి, అట్లాగే మా సాయి కుమార్ గారికి, మా నిర్మాతలకి, మా తమన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్, అలాగే మా కెమెరామెన్ అరుణ్ గారికి అందరికీ మంచి ఒక బ్రేక్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అది చుట్టాలబాయ్ 19 ఆగస్ట్ మీ ముందుకు రాబోతుంది. ఒక ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్గా మీ రెస్పాన్స్ చాలా పాజిటివ్గా వస్తూ ఉండింది, టీజర్కి కానీ, సాంగ్స్కి కానీ, టైటిల్ నుంచి చెప్పాలంటే. సో సినిమా చాలా బాగా వచ్చింది నమ్ముతున్నాం. తప్పకుండా సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టైం నేను మా డాడీ కలిసి వేస్తున్నాం. సో తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరని ఒక నమ్మకం ఉంది. సో హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. అట్ ది సేమ్ టైం రేపు మమ్మల్ని మీరు ఎక్కడో కూర్చోబెట్టాలి. 19 ఆగస్ట్ మీరు తప్పకుండా థియేటర్స్కి రండి, చూడండి. ఆది చెప్పినట్టు, వీరభద్రం చెప్పినట్టు డిసప్పాయింట్ అవ్వరు, తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సంసారపక్షంగా చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. సో కమ్ టు థియేటర్స్, డోంట్ మిస్ చుట్టాలబ్బాయి ఇన్ థియేటర్స్. ఈ మధ్యకాలంలో ఇద్దరు హీరోస్ కలిసి సాంగ్స్ పాడడం అనేది, ఒకే సినిమాకు ఒకరు పాడారు కానీ చెన్నై నుంచి ఇద్దరు సూపర్ స్టార్ ఉన్న క్రేజ్ తోటి చేయడం జరిగింది అనుకో. ఇప్పుడు అంటే నేను పాడతాను, మామూలు పాడతాను, కాలేజీలో పాడేవాడు నిజమే. ప్రైజ్లు కాదు కాదు, అది అంటే గుర్తొచ్చింది. అంటే ఇంటర్వ్యూ ఒక పాటకి, ఒక బాగా పాడితే ఒక పాటకి ఒకటే ప్రైజ్ ఇస్తారు కదా, నాకు ఒక పాటకి 2 ఇచ్చారు. ఒకటి పాడినందుకు, 2 ఆపినందుకు. కాదు అది ఒక జోక్ వచ్చింది కానీ ఎందుకు వద్దులే అని చెప్పి ఆపాను. అలాగా చాలా మంచి ఆర్ఆర్ కానీ, మ్యూజిక్ కానీ సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. ఆర్టిస్టులకి మొత్తం తంబలు తంబలు ఉన్నారు, మొత్తం సినిమా ఇండస్ట్రీ దీనిలోనే ఉంది ఆర్టిస్టులు. బాగా క్లెవర్ గా ప్లాన్ చేసి మలేషియాలో పెట్టాడు. అక్కడికి వెళ్ళరా, ఇక్కడైతే.